గారి పాలనే ఒక సమాధాన ప్రతిపక్షం కనుక కానీ ప్రతిపక్షము జగన్మోహన్ రెడ్డి గారి 100 రోజుల పాలన అసలు చాలా పేలవంగా ఉంది, అసలు చాలా విమర్శలు, అంటే ఇంత విమర్శలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి ఏననే చూస్తున్నామని నిన్న రోజు అయ్యన్న పాత్రుడు గారు కూడా మన విశాఖపట్నం నుంచి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు కదా, 100 రోజుల్లో ఇంత ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి నేను ఎప్పుడు కూడా చూడలేదు, ఇన్నేళ్ళ నా రాజకీయ జీవితం ఫస్ట్ చూస్తున్నాను ఒక ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి, 100 రోజుల్లో ఆయన సాధించింది ఏముంది, రాష్ట్రం అంతా కూడా టీడీపీ వారి మీద దాడులు జరిపించడము ఇవన్నీ చేయడం తప్పితే, కన్ఫ్యూజన్గా పాలన చేయడం తప్పితే ఏది సాధించారని అంటున్నారు కదా. ఒకటండి, మాట్లాడుతున్నారు కదా అని అంటే ఇంతకు ముందు ఇంతకంటే ఎక్కువ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఒక పార్టీ లీడర్గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్గా ఉన్నప్పుడు, అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నప్పుడు ఇంకా ఇంతకంటే ఇష్టానుసారం మాట్లాడారు. చాలా అభూత కల్పనలు మాట్లాడారు, అబద్ధాలు మాట్లాడారు. చాలా చేసినప్పటికీ కూడా ప్రజలైతే నిర్ణయం అనేటటువంటి సరిగ్గా తీసుకున్నారు కదా, కనుక కంగారు పడాల్సింది ఏమీ లేదు. వీళ్ళు ఏదో విమర్శలు చేస్తున్నారనేటటువంటి దాంతో కంగారు పడాల్సింది ఏం లేదు. ఇవాళ 100 రోజుల పాలన గురించి ఎవరైనా మాట్లాడి ఉంటే, అసలు ఈ 100 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులు, ఒక ముఖ్యమంత్రిగా నేను మాట్లాడుతున్నాను, ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేసిన పనులు ఈ దేశంలో ఇప్పటిదాకా ఏ ముఖ్యమంత్రి అయినా చేశారో చూపించండి. ఒక ముఖ్యమంత్రిగా కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ అనేటటువంటిది, రాజ్యాంగ స్ఫూర్తి అనేటటువంటిది ప్రతి నిర్ణయంలో ఆయన తీసుకుంటూ ఉన్నప్పుడు 100 రోజుల పాలన గురించి ఇష్టానుసారం మాట్లాడడం అనేటటువంటి సమంజసమైన ఫలానా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ 100 రోజుల పాలనలో, ఇంత షార్ట్ పీరియడ్లో మహిళలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అడగారినటువంటి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటిది కావచ్చు, ఇంకా పేదలకు సంక్షేమానికి సంబంధించింది కావచ్చు, ఇన్ని కీలకమైనటువంటి ఒక పాలసీ మ్యాటర్స్ ఈ 2.5 నెలల్లోనే తీసుకున్నటువంటి సందర్భం దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉందా? అదెందుకు చూడడం లేదు? ఇది 100 రోజుల పాలన అనేది ఎవరో మాట్లాడుతుంటారు, దాన్ని కొంతమంది ప్రమోట్ చేస్తుంటారు, అది వేరే విషయం. కానీ ఫ్యాక్ట్ ఏంటి అనేటటువంటిది ప్రజలకు తెలుస్తుంది కదా. దానికన్నా కనుక విమర్శించే వాళ్ళకి టకాటకా నోరు మూయించాల్సినటువంటి అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో చాలా రూపాలు ఉంటాయి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పేటటువంటి ఇది ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ఇది ఉంటుంది, ప్రజలు కూడా చూస్తారు నిజంగా ఏం జరుగుతోందా, లేకపోతే ఇది ఒక ప్రచారమేనా, నిజంగా ఊళ్ళకు ఊళ్ళు తరలి వెళ్ళిపోతున్నాయా, నిజంగా అంత భయపడేటటువంటి పరిస్థితి ఉందా, మన ఊళ్ళో మనం క్షేమంగా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఊరు నుంచి వదిలిపోయారనేటటువంటి ఆ ఊరు ప్రజలకు తెలుస్తుంది. అంటే ప్రతిరోజు ప్రతి గ్రామం, ఏ గ్రామం తీసుకున్నా వైసీపీ వారి చేతుల్లో టీడీపీ వారు దాడులకు గురవుతున్నారు, ఇదేనా పరిపాలన అంటున్నారు. ఇక్కడ డీజీ గారు మాట్లాడడం లేదు, సీఎం గారు మాట్లాడడం లేదు, ఎవరు బీజేపీ నాయకులు ఎవరు కూడా మాట్లాడడం లేదు, దాడులు జరుగుతున్నాయి ఉన్నాయి, ఇదేనా 100 రోజుల పాలన అని ప్రశ్నిస్తున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు ఒకటండి, ఇవాళ సరే నేను అపోజిషన్ మీద విమర్శించడం అనేటటువంటిది నా పని కాదు, కానీ నేను ఒకటి స్పష్టంగా చెప్తున్నాను. ఈరోజున ప్రజాస్వామ్యంలో నిజానికి మహిళల పట్ల నేరాలలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన తర్వాత మహిళల పట్ల నేరాలలో ఎందుకు టాప్ ప్లేస్లో ఉంది, ఎందుకు లా అండ్ ఆర్డర్స్ గత 5 ఏళ్ళు దిగజారిపోయి ఉన్నాయి, దీని మీద ఫ్యాక్ట్ గణాంకాలు ఉంటాయి కదా, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర రికార్డ్స్ ఉంటాయి కదా, క్రైమ్ బ్యూరో రిపోర్ట్స్ చూస్తే తెలియదా నేరాలు ఎప్పుడు పెరిగినాయి అనేటటువంటిది. కనుక మనం బాధ్యతాయుతంగా మాట్లాడాలి. ఒక లీడర్స్గా ఉన్నప్పుడు మనం అధికారంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ మనం మాట్లాడేదానికి ఒక ఆధారం ఉండాలి. ఆధారం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి దానికి సమాధానం మీరే చెప్పాలి అనేటటువంటిది అదొక ట్రెండ్ అయిపోయింది. కనుక ఇవాళ నేరాలు నిజంగా శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయా, ఎప్పుడు అదుపు తప్పినాయి, ఎప్పుడు మహిళల పట్ల నేరాలు జరిగినాయి, ఇసుకలో తొక్కేసి తహసీల్దార్ లాంటి వాళ్ళని ఎప్పుడు జుట్టుబట్టి ఈడ్చారు, దానికన్నా కనీసం ఎందుకు మాట్లాడడం లేదు, ఇవన్నీ కూడా మనకి కళ్ళ ముందు కనపడతాయి కదా. కాల్మనీ సెక్స్ రాకెట్ ఏం చర్యలు తీసుకున్నారు, విజయవాడ రాజధాని నడిబొడ్డు జరిగినటువంటి విషయం, ఆ రోజున అధికారంలో ఉన్నటువంటి అనేక మంది ప్రమేయం ఉందని ఆరోపణ వస్తే మీరు సరిగ్గా విచారణ జరగకుండా అడ్డుకున్నారు కదా. ఇప్పుడు అదే మీరు ఆరోపిస్తున్నట్లుగా ఆ రోజు అయితే విమర్శలు ఎదుర్కొన్నారు, అప్పటి పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, బోడే ప్రసాద్ సవాల్ విసురుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంది కదా, వారు అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళకు చేతనైతే నా మీద విచారణకు ఆదేశించమనండి, కాల్మనీ సెక్స్ రాకెట్స్ గురించి నా పైన విమర్శలు చేశారు, విచారించమనండి, విచారణకు ఆదేశించమనండి, ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయమనండి అంటున్నారు ఆయన. ఎప్పుడు ఏది జరగాలో జరుగుతుందండి, నా మీద విచారణ చేయండి నేను ఫోకస్ అవుతాను, నా మీద దాడి చేయండి నేను చూసుకుంటాను, సవాళ్ళు విసరాల్సినటువంటి అవసరం లేదు. అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలకు సంబంధించినటువంటి సమస్య వచ్చినప్పుడు మీరు ముందు నిలబడండి, నా ఇల్లు నా మీద దాడి చేయండి, నా మీద కేసు తిరగతోడండి, ఈ ఛాలెంజ్లు ఏంటండి, ఇవి కాదు కదా. మీరు మహిళలకు సంబంధించి ఏమైనా జరుగుతుంటే ఈ రాష్ట్రం తరపున మీరు నిలబడండి, అపోజిషన్ పార్టీగా మీరు వాళ్ళని నిలబడండి, మమ్మల్ని అందరినీ నిలదీయండి ఏది జరగకపోతే. కానీ అదెందుకు చేయడం లేదు, అదెందుకు చేయకుండా వ్యక్తిగతమైనటువంటి మా మైనింగ్ మీదకి వస్తున్నారు, మా ఇంటి మీదకి వస్తున్నారు,
లేకపోతే మా కాన్స్టిట్యూన్సీలో ఏలు పెడుతున్నారు, ఇవే తప్ప ఎప్పుడు పబ్లిక్ గురించి మాట్లాడారండి అపోజిషన్ పార్టీగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో? కనుక ఇది కాదు, ఇవాళ స్టేట్లో ఉమెన్కి సంబంధించినటువంటి కండిషన్స్ మీద మీరు వాల్యుబుల్ సజెషన్స్ ఇవ్వండి, అదేవిధంగా పీపుల్కి సంబంధించినటువంటి వాల్యుబుల్ సజెషన్ ఇవ్వండి, వాళ్ళ కోసం నిలబడండి, కోఆపరేట్ చేయండి. గవర్నమెంట్కి కోఆపరేట్ చేయడానికి మీకు ఎందుకంత బాధ? ఎక్కడ జరుగుతోంది ఇవాళ? ఒకటి జరుగుతున్నటువంటి ఈ ఇంతకుముందు జరిగినటువంటి నేరాలను తగ్గించే విషయంలో ఈ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుంది, దానికి ఎందుకు మీరు సపోర్ట్ చేయడం లేదు? మద్యపానం దశల వారీగా నియంత్రించడం అన్నారు, ఇప్పటికే బెల్ షాపులకు సంబంధించినటువంటి నియంత్రణ ఉంది, అదేవిధంగా కొత్తగా మద్యం పాలసీ తీసుకొచ్చారు, దీన్ని హర్షిస్తూ మీరు ఒక్క మాట ఎందుకు మాట్లాడలేకపోయారు? నిజంగా చిత్తశుద్ధి ఉంటే మద్యం అనేటటువంటిది కుటుంబాలను నాశనం చేస్తుంది, మద్యం మత్తులోనే నేరాలు అనేటటువంటివి చాలా జరుగుతున్నాయి, వాటిని తగ్గించేటటువంటి ప్రయత్నం ప్రభుత్వ పరంగా జరుగుతూ ఉన్నప్పుడు మీరు దాన్ని కనీసం ఒక మాట కూడా ఎందుకు ప్రోత్సహించడం లేదు? మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మేచర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.